ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అంతం చేస్తాను. పాపకుడికి దేవతలే తోడైనప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించడంలో అర్థమే లేదు. ఇప్పుడే వెళ్తాను, ఈ నాగశక్తి ఏమిటో నిరూపిస్తాను. అమ్మవారిని సంహరిస్తాను, గుడిని నేలమట్టం చేస్తాను, రాజా
రాజా రాజా ఇదిగో పాలు తాగు ఇది నేను శత్రువుగా ఇవ్వడం లేదు తల్లిగా ఇస్తున్నాను తాగు కోపం ఇప్పుడు తీరిందా నాకెప్పుడూ నీ మీద కోపం లేదు నా కోపం అంతా నీ మొగుడి మీదే నా మీద నీకు కోపం లేదు కదా అయితే ఈ తల్లికి ఒక వరం ఇస్తావా నీకోసం నేనేవైనా చేస్తాను మాట తప్పవుగా నాకు నాలుగులే రెండు మాట ఎప్పుడు ఒకటే కోరుకో ఏం కావాలో ఏ స్త్రీ అయినా సుమంగళిగా కావాలనే కోరుకుంటుంది దయచేసి నాకు వరం ఇవ్వు అలా అంటే నా మెడలో మాంగల్యం ఉన్నంత వరకు నా భర్త నువ్వు చంపకూడదు ప్రమాణం చేయి చేయి అంతరంగా నన్ను ఇరికించేశావు కదూ సరే నీ మెడలో మాంగల్యం ఉన్నంత వరకు నీ భర్తని నేను చంపను ఇది సత్యం అనుగ్రహించి నువ్వు వేసిన ముత్యాల్ని నువ్వే తీసుకున్నావు తల్లి నువ్వు భక్తుల హృదయాల్లో మాత్రమే కాదు భగవంతుల రూపాల్లో కూడా ఉన్నావు నీ శక్తి ఏమిటో తెలుసుకోలేక అపరాధం చేశాను నన్ను క్షమించు క్షమించు నీ దగ్గర దోచుకున్న నాగమండి ఇప్పుడు తీసుకొచ్చి నీ గుడ్లో అప్పచెప్పేస్తానయ్యా అప్పచెప్పేస్తాను ఆగో మర్యాదగా ఆ నాగమణిని నాకిచ్చే ఈ నాగమణి ఆ నాగదేవతకే సొంతం ఆ నాగదేవత ముఖ్యమో లేక నీ ఇంటి దేవత ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో ఏంటో వాగుడు అక్కడ చూడు Thank you.
మేమెల్ల మాంగల్యం ఉన్నంత వరకు నీ భర్తే నేను చంపను. ఇది సత్యం. ఇంతవరకు నేను ఇచ్చిన మాట కాపాడుకున్నాను. ఇప్పుడు తాళి నీ మెళ్ళ లేదు, నా చేతిలో ఉంది. నీ కళ్ళెదుటే నీ మొగని చంపబోతున్నాను. నాగరాజా, నిన్ను చంపిన ఇద్దరిని నువ్వు పగ తీర్చుకున్నావు. ఈయన హంతకులకు తోడుగా ఉన్నాడే తప్ప హంతకుడు కాదు. ఈయన మీద నువ్వు పగ తీర్చుకోకూడదు. ఒక భక్తురాలైనా ఈమె పసుపు కుంకాలు నాశనం కావడానికి నువ్వు కారణం కావచ్చా? కేవలం డబ్బు కోసం చేయకూడని పాపం చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ నాగమణిని నీకే అప్పగిస్తున్నావు, తీసుకో. నాకు మాంగల్య భిక్ష పెట్టవయ్యా. నాగరాజా, ఇదిగో నీ నాగమణి. Yeah.